గుడివాడ ప్రాంతంలో కోత మొక్కలాటకి మంత్రి కొడాలి నానికి సంబంధాలు ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకెట్లో వైసీపీ పాత్రపై నిగ్గు తేల్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కొడాలి నాని అనుచరులే ప్యాకాడిస్తున్న విషయం తెలుసుకున్న నిజాయితీ గల అధికారులు వీరిని అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. 30 కార్లు సీజ్ అయి ఉన్నాయి. 10 కోట్ల క్యాష్ గోన్సంచిల్లో ఉంది. ఆస్తులు పోయిన వాళ్ళు, అప్పులు పాలైన వాళ్ళు, ఎవరైతే కుటుంబాలు చితికిపోయిన వాళ్ళు, ఈ పాపాన్ని మీడియాకి చెప్పారు, నాకు చెప్పారు, స్పష్టంగా రికార్డ్ అయి ఉంది. అక్కడ మరి ఒకసారి ఓటేపించుకొని మీరు ఇవాళ క్యాబినెట్ మంత్రులతో కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోతమొక్క లోనా బయట 10 కోట్ల రూపాయలు డబ్బు పోలీస్ యంత్రాంగానికి దొరికింది. 40 మంది పోలీసులు ఉన్నారు. ఒక్క రోజులో ఇవాళ 10 కోట్లు దొరికాయి. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రతిరోజు 10 కోట్ల ప్యాకెట్ ఆడుతున్నారు. ఇది ఒక సిన్సియర్ నిజాయితీ పరుడైన హెడ్స్ అప్ ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులు తీసుకెళ్ళి ఈ మంత్రి కొడాలి నాని దుర్మార్గాలకు చెక్ పెట్టాలని ఇవాళ 10 కోట్లు గోను సంచుల్లో డబ్బులు లెక్కబెట్టి కుక్కి ఆ 30 కార్లు చుట్టూ 40 మంది పోలీసులు రౌండప్ చేసి 60 మంది లోనా బయట పేకాటాడే వ్యక్తులు అక్కడ దొరికితే మంత్రి కొడాలి నాని బెదిరించే కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఆ గట్టు దాటేళ్ళు, ఆ గట్టు, ఆ పొలాలు దాటేళ్ళు, మీ ప్రాణాలు పోతాయి, మీ శవాలు తేలుతాయని పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి, సమగ్ర విచారణ జరపాలి. స్వయంగా క్యాబినెట్ మంత్రే పేకాట ఆడిస్తున్నాడు. లోనా బయట పేకాట మొక్కల్లో, కోత మొక్కల్లో, పేకాట ఆటలో ఈరోజు బట్ట బయలైంది కాబట్టి మంత్రి కొడాలి నానిని బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారే స్పందించాలి, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. మీ గొంతు నొక్కేసి పాపం బద్దలైంది. గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, తమిర్సా, దొండపాడు గ్రామాల మధ్య చంద్రయ్య కాలవ గట్టున అంకమ్మగూడెం వంతెన వద్ద ఉన్న ఆక్వా పొలాల్లో గట్ల మీద గత 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో విజయ్, అదేవిధంగా మధు అనే ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో లోనా బయట జగన్మోహన్ రెడ్డి గారు, నీ క్యాబినెట్ మంత్రులు లోనా బయట ప్యాకెట్ ఆడిస్తున్నారు, కోత ముక్క ఆడిస్తున్నారు. దగ్గర దగ్గర 40 మంది పోలీస్ అధికారులు, ఒక నిజాయితీపరుడైన ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులను తీసుకొని నీ క్యాబినెట్ మంత్రి ఆడిస్తూ ఉన్న ప్యాకెట కోత ముక్క నీ క్యాబినెట్ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కోత ముక్క లోనా బయట. జగన్ బాబుకి ప్యాకెట్కి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట. 52 ముక్కలు ఉంటాయి జగన్ బాబు. ఆటి నాసు, కళవర్ర కింగు, డైమండ్ రాణి, ఇస్పెట్ జాకీ. బాబుకి, జగన్ బాబుకి ప్యాకెట్కి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట. జగన్ బాబు 52 ముక్కలు ఉంటాయి, 4 రంగులు ఉంటాయి. 19 నెలలుగా నీ క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో లోనా బయట, బయట లోనా, 5000 ఎంట్రీ ఫీజు, 2 లక్షలు క్యాష్ చూపించాలి, బిల్లలు ఇస్తారంట, బిల్లలు. ఆ బిల్లలను పెట్టి ఇప్పుడు స్పాట్లో 30 కార్లు ఉన్నాయి, 60 మంది కోత మొక్క ఆడేవాళ్ళంతా దొరికారు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి వెళ్ళి మంత్రి కొడాలి నాని అరాచకాలకి
పులి స్టాప్ పెట్టి సంచలు సంచలు డబ్బు 10 కోట్లు దొరికాయి స్పాట్ లో 10 కోట్ల క్యాష్ దొరికింది పోలీస్ అధికారిని బదిలీ చేస్తామని బూతులు తిడతా ఆ సంచుల్లో లెక్క పెడతా ఉన్న కోట్ల రూపాయల డబ్బుని వదిలేసి అలపోతే చంపేస్తామని బెదిరింపులు వెళ్తా ఉన్నాయి మంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమగ్ర విచారణ కావాలి మంత్రి కొడాల నానిని బర్త్రఫ్ చేయాలి దమ్ము ధైర్యం ఉందా నీ దగ్గర ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్పాట్లో నీ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది ఇంటెలిజెన్స్ ఉంది కనుక్కో ఒక నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి 40 మంది పోలీస్ అధికారులను తీసుకెళ్ళి 30 కార్లు సీజ్ చేసే అవకాశం అక్కడ ఉంది 60 మంది ప్యాకెట్ ఆడేవాళ్ళు దొరికారు 10 కోట్ల క్యాష్ గోల్ సంచుల్లో లెక్కపెట్టి పెట్టారు ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రి దమ్ము ఉందా దమ్ము ధైర్యం ఉంటే ఆ డబ్బంతా మీడియాని 11 నెలలుగా మీడియా సోదరులు ఇక్కడ నా దగ్గర 20 మంది ఉన్నారు వీళ్ళంతా భయపడిపోయారు ఒక్క సోదరుని కూడా నందివాడ తమిరిసా గుడివాడ నియోజకవర్గం చంద్రయ్య గాలకట్లు ఎక్వా పొలాలు రాణి ఎక్వా ఈ ప్రాంతాల్లో ఏ మీడియా మిత్రుడైనా ఫోన్ తీసుకొని వెళ్తే చంపేస్తాం చంపేస్తాం ఈ విధంగా బెదిరించి 5000 కట్టాలా ఎంట్రీ ఫీజా 2 లక్షలు చూపిస్తే లోపల పోనిస్తారా రాత్రి 8 గంటలకు బయలుదేరితే ఈ కార్యక్రమం 8 గంటలకు మొదలు పెడితే తెల్లారుజామున 4 అవుతుంది సినిమా పోలీస్ ఉంది అక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఆ సినిమా పోలీస్ పొద్దున్న 5 ఇంటికి వెళ్తారు 6 ఇంటికి వెళ్తారు విజిల్ చేసుకుంటా కర్ర కొట్టుకుంటా ఆరన్ కొట్టుకుంటా సైరన్ మోగించుకుంటా కాలోగట్ల మీద విజిల్ చేస్తూ ఉంటారు ఇది 19 నెలలుగా జరుగుతూ ఉంది మంత్రి కొడాల నాని పేకాట ఆడిస్తున్నాడు మంత్రి కొడాల నాని ఆడిచిన కోత ముక్క వల్ల లోన బయట ఆట వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నోజువేడులో కనకం ఒక పాపం ఉద్యోగస్తుడు అప్పు చేసి అప్పులు తెచ్చి ఇంట్లో బంగారం ఆస్తులు తాకట్టు పెట్టి లోన బయట ఆట కలుస్తుందని పేకాటాడి అప్పులు పాలై డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రి కొడాల నాని ఆట ఆడిచ్చిన ఈ కోత ముక్క ఆటల వల్ల చాలామంది జీవితాలు బలయ్యాయి చాలామంది మహిళలు తాడు తెగింది చాలామంది మహిళలు నష్టపోయారు కుటుంబాలు నష్టపోయాయి కనకం నూజివేడు కనుక్కోండి దీని మీద సమగ్ర విచారణ కావాలి ప్లస్ స్పాట్లో ఆ 10 కోట్ల డబ్బు కోట్లో పెట్టాలి సీజ్ చేసిన 30 బళ్ళు కోట్లో పెట్టాలి దొరికిన 60 మందిని కోట్లో పెట్టాలి ఇవాళ కొడాలనాని ముఖ్య అనుచరులు విజయ్ మధు ఆధ్వర్యంలో చంద్రయ్య కాలువ గట్టు ఒడ్డున అంకమ్మ గూడెం వద్ద కాలువ ఒడ్డున దొండపాడు తమిరిస గ్రామాల మధ్యలో రాణి ఆక్వా ఈ పొలాల్లో వెచ్చల విడిగా 19 నెలలుగా మీడియా చెప్పింది పత్రికలు చెప్పాయి మేం చెప్పాం రాజకీయ పక్షాలు చెప్పారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెవిని బళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కనబడలా ఇంకా అడుగుతున్నాడు అన్నా పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయి పేకాటకి ఎన్ని రంగులు ఉంటాయి జగన్ బాబుకి జగన్ తమ్ముడికి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట